హలో ఫస్ట్ అయితే కొన్ని అడ్రస్ చేయాలి నా వెల్ విషర్స్ చాలా మంది నా ఫ్యామిలీ చాలామంది తెగ మెసేజ్లో కాల్స్ చేస్తున్నారు టెన్షన్ ఏం లేదు ఐఎమ్ ఫైన్ నాకైతే నమ్మకం పోయిందబ్బా సొసైటీ మీద నమ్మకం కంప్లీట్గా పోయింది ఎంత పాజిటివ్గా ఎంత పాజిటివ్గా ఎంత ర్యాషనల్గా నెంబర్స్తో ఏం చెప్పినా కూడా ఎవరికి నచ్చిన వాళ్ళు కట్ చేసుకొని వేసేసుకుంటారు దానికి రెస్పాన్సిలు వస్తాయి నన్ను వాడుకొని ఇంకొక పార్టీ ఇంకొక పార్టీ అని తిడుతుంది వాళ్ళు దానికి ఏదో రిటాలియేషన్ ఇస్తారు ఎవరో ఎవరినో అంటే నన్ను అంటారు ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఇట్స్ వెరీ బ్యాడ్ అండి ఇట్స్ ఇట్స్ వెరీ బ్యాడ్ ప్రాక్టీస్ ఇది కూడా ఎందుకు చేస్తున్నానంటే నాకు వెల్ విషయస్ అందరికీ ఆయన ఫైన్ అని చెప్పడానికి మాత్రమే ఎట్ ద సేమ్ టైం కొన్ని అడ్రస్ చేద్దాము ఫస్ట్ అయితే పాయింట్కి కౌంటర్ ఉండదు పాయింట్ కౌంటర్ అయినప్పుడు ఏం చేస్తారు చాలామంది తిడతారు నేను నాకు ఫైన్ తిట్టడం అనేది ఎక్స్పెక్టెడ్ తిడతారు అది తెలిసిందే కానీ ప్యూర్ ఈవిల్ ఈవిల్ తెలుగులో ఏమంటారు ఏమో మీకు తెలుస్తుంది ఎంత ఇదంటే వాట్ వాటెవర్ ఇంత దూరం వెళ్తారు ఇంత దూరం వెళ్తారు అసలు ఆలోచిస్తారు మనుషులని నాకు ఈ మధ్య తెలుస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ నెంబర్ వన్ మా అక్క శ్రీమంతం ఫోటో ఉంటుంది అది కూడా నేను పబ్లిక్గా షేర్ చేసిన ఫోటో కాదు నా పర్సనల్ ప్రొఫైల్లో పర్సనల్ ఫోటో హిడెన్ ఫోటో టైప్ అది ఎట్లా పట్టారో ఇంటర్నల్గా ఎవరైనా ఇచ్చారో తెలియదు దాన్ని మార్ఫ్ చేస్తాను నీ పెళ్ళామా మార్ఫ్ చేసి ఇష్టం వచ్చినట్టు చేస్తాను నువ్వు ఆ వీడియో డిలీట్ చేయకపోతే అంట అదొక పద్ధతి ఏమంటావండి ఫస్ట్ ఎందుకు లేని రెస్పాండ్ అవుదాం అన్నట్టు మా అక్కని అడిగాను ఏంటి అక్క ఇలా అంటున్నారు ఏం చేద్దాం అంటే చేసుకొనిరా వాళ్ళు ఏమన్నా చేసుకొని అలా భయపడుతూ కూర్చుంటే అవ్వదు ఏంటిది బెదిరిస్తే భయపడాలనిది దట్ మేడ్ సెన్స్ నేను అందుకే ఆ పోస్ట్ పెట్టి మరీ ట్విట్టర్లో చెప్పాను అనమాట ఏంటిది ఇలా ఒక లేడీస్ని ఇలా చేస్తున్నారంటే ఇంకొక లేడీ ఉంటారు నేను పేర్లు చెప్పను వాళ్ళ కాదండి నేను డాక్సింగ్ చేయను సో ఆ లేడీ యుఎస్లోనే ఉంటారు తను వచ్చేసి మా అక్క ప్రెగ్నెంట్ అక్క ఫొటోస్ మార్ఫ్ చేస్తున్నారు ఏంటిది ఇది కరెక్టా అని అంటే నువ్వు చేసేది ఏంట్రా నువ్వు చేసేది ఇల్లీగల్ ట్యాగ్ యుఎస్సీఐఎస్ ట్యాగ్ ఎఫ్బిఐ హెచ్ఐబి ఏదో చెప్పేసి జనాలు ఇన్వెస్టిగేట్ చేయడం వీళ్ళందరూ చేయడం ఓకే అది పక్కన పెడదాం నెక్స్ట్ ఈ పర్సన్ని చూపి చూపించను బట్ మీకు చెప్తాను ప్రభాస్ ఫోటో వేసుకుని ఒక అతను ఉంటారు అయితే ఏమో యుఎస్లో ఉన్నారా బయట ఉన్నారా ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ ఎంత దూరం వెళ్తారండి డౌన్ రేట్ డాక్సింగ్ ఇది నా ప్రైవేట్ ప్రొఫెషనల్ ప్రొఫైల్ ఉంటుంది అది కావాలనే ప్రైవేట్ పెట్టాను ఎవరికో భయపడో ఏదో తప్పు చేసో కాదు ఇలా చేస్తారనే సో ప్రైవేట్ చేసినా కూడా ఫ్రెండ్సో ఫ్రెండ్స్ ఆఫ్ ఎవరు ఏం చేసారో మనకు తెలియదు సో వెళ్ళి స్క్రీన్ షాట్స్ అన్నీ తీసి తు వీడు ఇక్కడ ఇక్కడ జాబులు పనిచేస్తున్నాడు అన్నారు దాని తర్వాత మళ్ళీ డియాక్టివేట్ చేస్తే వీడు అకౌంట్లు వీడు తడిసిపోయింది అది ఇది అంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాకు తెలిసినంత వరకు అన్ని ద బుక్ లీగల్గానే చేశాను ఎక్కడ కాంట్రాక్టింగ్ చేయలేదు ఎక్కడ ఒక్క రోజు కూడా ఇల్లీగల్ పార్ట్ టైం చేయలేదు నేను అంతా ద బుక్ ఉన్నాను అంత కరెక్టే ఉన్నాను కాబట్టి నేను అంత భయపడనక్కర్లేదు కానీ చెప్తున్నా ఎంత ఎంత దారుణంగా ఎంత దూరం వెళ్తున్నారని సో మీరు ఆలోచించండి వెళ్ళి చూస్తాడు చూసినోడు మేబీ నా కనెక్షన్స్లో మా అక్క ఎంప్లాయరు మా బావ ఎంప్లాయరు ఏంటండి ఇది ఇదేనా పద్ధత లేకపోతే మా డాడీ ఎక్కడ పనిచేస్తారు మా అమ్మ ఎక్కడ పనిచేస్తో వెళ్ళిపోయి ఏం చేస్తారు మీరు మీకు సంబంధించిన పని అది మీకు ఏమైనా నష్టం జరిగిందా పర్సనలీ నా వీడియోల వల్ల ఆలోచించండి ఇంకా దాని మించి నేను ఇంకేం చెప్పలేను వీడు అది వాడిది అంటే నాకు ఎవడో రూపాయి ఇవ్వడు నేను రూపాయి తీసుకోను అలా పార్టీలకు అమ్ముడుపోయే టైప్ కాదు నా చదువు నా కెరియరు మీరు నా ప్రొఫైల్ ఫోటో చూసి ఉంటారు కదా అయ్యేం అల్లాటప్ప కాలేజీలు అయితే కాదు కొంచెం చదివితేనే వెళ్ళగలుగుతాం అక్కడికి కులం నాకు ఏది ఇవ్వలేదు నేను కావాలనే నా పేరులో అవి పెట్టుకోను అది ప్రొఫెషనల్ ప్రొఫైల్లో ఉంటాయి కొన్ని చోట్లలో జూమ్ కాల్స్లో ఉంటాయి దాన్ని పట్టుకొని ఒక ఒక కమ్యూనిటీకి ఇలా అలైన్ చేసేసి విడిది అది ఏం సాధిస్తారబ్బా అని ఫస్ట్ అనుకునేవాడి అంత జాబ్లో ఎవరు ఉంటారులే అని నాకు చాలామంది చెప్పేవాళ్ళు అరే నేను ముందు కూడా నా ఎంప్లాయర్ ఎవడి నా ఎంప్లాయర్ ఎవరు ఎక్కడ పని చేస్తున్నానో ముందు యూట్యూబ్లో నీట్గా ఉండేది డేటా సైంటిస్ట్ పర్ డీ అని పాత వీడియోలో మీరు తెలిసినట్టు ఉంటే మీకు తెలుస్తుంది సో ఎవరికీ భయపడే కాదు మొహం నాకు చూపించి మాట్లాడుతున్నాను అన్నీ చే తెలిసే చేస్తున్నా నా రీసెర్చ్ నాకు తెలుసు ఫుల్ టైం జాబులు చేస్తాను నేను ఎన్ని ఎన్ని ఇంటర్వ్యూస్ ఇవ్వాలి మార్కెట్ ఎలా ఉందో నాకు తెలుసు జనాలకి తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి స్పెషల్గా తెలుసు అది తెలిసి కూడా యూఎస్లో ఉన్నవాళ్ళే అండి అది చూస్తుంటే చాలా బాధకన్నా ఏంట్రా ఇలా అయిపోతున్నారు జనాలు అన్నట్టు అనిపిస్తుంది అంటే వీడు ఎవడో కనుక్కొని ఏదో హెచ్ఓని అంటారు ఏదో వెబ్సైట్కి వెళ్ళి వీడికి కోటి రూపాయలు వస్తున్నాయి సంవత్సరానికి అంటారు ఏవో స్క్రీన్ స్క్రీన్షాట్లు తీస్తారు తీసి పెడతారు పెట్టి ఎట్ ద రేట్ యుఎస్సీఐఎస్ ఎట్ ది రేట్ ఎఫ్బిఐ చేసుకోండి అబ్బా సి మీరు చాలామంది ఏమనుకుంటారంటే ఇలా చేస్తే వీడు సైలెంట్ అయిపోతాడు వీడు వెళ్ళి డి డియాక్టివేట్ చేస్తాడు అకౌంట్లో అంటే చెప్తాం ఆ రీజన్ ట్విట్టర్కి రీజన్ ఏంటంటే ఏదో రాస్తున్నారు నాకేమో రిప్లై చేయాలని కుతూహలం మామూలు ఏం వద్దురా బాబు ఎందుకు నువ్వు ఎంత రిప్లై చేస్తే ఇది ఇంకా ఎక్కువ వద్దు ఎక్కువ వద్దు వదిలేసే నువ్వు డియాక్టివేట్ చేసేస్తే సైలెంట్ అవుతావు డియాక్టివేట్ చేద్దాం అనుకున్నాను చేస్తాను మళ్ళీ ఈ లింక్ లింక్డ్ ఇన్ అండి లింక్డ్న్ అనేది ఒక ప్రొఫెషనల్ స్పేస్ ఎవరి ఎవరి పర్సనల్స్ ప్రొఫెషనల్ స్పేసెస్ డిఫరెంట్ ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ మీరు ఎక్కడ ఏం కమెంట్లు పెడతారు ఎక్కడన్నా కంపెనీ దాంట్లో ఏం చేస్తారు అని చెప్పి నేను డియాక్టివేట్ చేశాను కానీ ఇట్ వాస్ టూ లేట్ అప్పటికి ఆల్రెడీ జరిగిపోతుంది ఈ రేంజ్కి వెళ్తానంటే యూఎస్లో ఒక హ్యూస్టన్లో ఒక అబ్బాయి ఉంటాడు మీ ఫేస్ ప్రొఫైల్ పిక్చర్ కూడా పెట్టుకున్నారు మీరు కావాలంటే నేను కూడా ఇక్కడ పెట్టి వీడియోలో చాలా చేయొచ్చు ఆలోచించండి అబ్బా మీరు యూఎస్లో వచ్చారు యూఎస్లో ఉన్న వాళ్ళు స్పెసిఫిక్గా ఆలోచించాలి మీరు ఇమిగ్రేషన్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు నేను బై ద బుక్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా చేసినా కూడా యూఎస్ఏఎస్ పెద్ద థీటా వాడు అన్ని కరెక్ట్ ఉంటేనే అరఫీలు వేస్తాడు సో ఏవైనా సరే నేనైతే బై ద బుక్ అంతా లీగల్గా చేస్తున్నాను అంతా నేను ఎయిట్ టు ఫైవ్ ఇన్ పర్సన్ వర్క్ నాది ఇన్ పర్సన్ ఫుల్ టైం జాబ్ నాది ఇంకా నేను ఎక్కువ అవర్సే ఉంటాను నా ప్రాజెక్ట్సే ఉంటాను నా మేనేజర్స్కి తెలుసు బట్ ఓవరాల్ ఇదంతా ఒక పెంట్ అండి సో పెంట్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు వంద మంది కలిసి ఈమెయిల్ చేస్తున్నారు ట్యాగులు చేస్తున్నారు హెచ్ఆర్ లాగా అంటున్నారు ఏం సాధిస్తారండి నాకు అర్థం కాదు దిస్ ఈజ్ ఆల్ స్పామ్ అనిపించట్లేదా ఇప్పుడు మీరే ఉన్నారు మీరు స్టూడెంట్ అయిండొచ్చు ఎవరిన అయి మీరు ఎక్కడ పని పనిచేస్తున్నారో వాడన్న కనుక్కొని మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతుంటే మీకు ఇది పద్ధతిగా ఉంటుందా మీరు కానీ మీ ఫ్యామిలీని కానీ మిమ్మల్ని డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇది సో నేనేదో వీడియో చేస్తే ఆ వీడియోలో నేను ఎవరిని పర్సనల్గా టార్గెట్ చేసి నువ్వు ఇది నువ్వు అది నా వల్ల ఎవరికి అంత డ్యామేజ్ అవ్వదని నా ఫీలింగ్ అండి లేదు అయింది అనుకుంటే వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటారు మీరందరూ వచ్చేసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎలా అయిపోయిందంటే ఫోన్ నెంబర్లు పెడుతున్నారు ఈమెయిల్ పెడుతున్నారు ట్యాగ్ చేయండి రా ఇది చేయండి రా అది చేయండిరా ఎందుకంత వాయ్ ఇప్పుడు అది చేసి అలా భయపెడితే ఇప్పుడు వీడియో డిలీట్ అనుకుంటున్నారా లేకపోతే ఇంకా భయపడి వీడియోలే చేయాలనుకుంటున్నారా నాకు అర్థం కావట్లా ఏం సాధిస్తున్నారు మీరు ఇంత ఇది చూపించి యూట్యూబ్ విషయంలో ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయండి ఆల్రెడీ మనం ఆనెస్ట్గా ఎవరైనా మాట్లాడితే తట్టుకోలేక కాపీరేట్స్ స్ట్రైక్లు అలా ఉన్నారు బూతులు తిట్టడాలు అవుతున్నాయి రిపోర్టింగ్లు కొట్టడాలు అవుతున్నాయి అవన్నీ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ రా అనుకుందాం సంబంధం లేని నా ప్రొఫెషనల్ లైఫ్ కష్టపడి చదువుకున్నా ఆల్వేస్ మెరిట్ మంచి ర్యాంక్లే వచ్చినాయి ఎక్కడికి వెళ్ళినా ప్రతి డీసెంట్ ఇవ్వరేజ్ స్టూడెంట్ అనుకోవచ్చు నా సొంతంగా నేనే అన్ని ఫుల్ టైమ్ జాబులు చేసుకుంటూనే వచ్చాను వీసా స్టేటస్ కానీ ఎక్కడ చెప్తున్నా కదండి ఏ కన్సల్టెన్సీ జాయిన్ కాలేదు ఏ కన్సల్టెన్సీ ద్వారా నేను ఒక్కరోజు కూడా ఎంప్లాయ్మెంట్ తీసుకోలేదు ఇంత నిక్కాచ్చుగా ఇంత ఇలా ఎవరు ఎంతమంది ఉన్నారో మీరే ఆలోచించుకోండి మీరు చాలామంది చాలా చేస్తారు ఆన్ గ్రేజ్ ఆన్ యాక్టివిటీస్ నేను చెప్తున్నా కదా నేను చేయలేదు మీరు ఇప్పుడు యూఎస్ఏఎస్ ట్యాగ్ చేస్తారు వాళ్ళని వీళ్ళని ట్యాగ్ చేస్తారు నా తెలిసినంతరకు అయితే ఏం అవ్వదు అనుకుంటున్నాను ఏమైనా అయినా విల్ విల్ ఫేస్ ఇట్ ఇట్స్ ఓకే కాకపోతే మీరే ఆలోచించండి అదొక లెవెల్ నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు కనుక్కొని నీ పేరు నీ ఇదంతా కనుక్కొని హెచ్ఆర్లకి వీళ్ళకి వాళ్ళకి ఎందుకు వై వాట్ ఆర్ యూ గెటింగ్ ఫ్రమ్ దిస్ చెప్పండి సో ఏమండి చూద్దాం రేపు ఆఫీస్కి వెళ్తే ఏమైనా అయితే ఇద్దాము బట్ అదే చెప్తున్నాను కదా ద ప్రాబ్లమ్ ఈజ్ ఇండియాలో ఉంటే అసలు ఇది ఫర్కే కాదండి ఇక్కడ కాకపోతే ఇక్కడ జాబ్ కాకపోతే ఇండియా వచ్చినా కూడా నేను డేటా సైంటిస్ట్ డేటా రిలేటెడ్ జాబ్ చేసుకుంటా ఇది కాకపోతే ఇంకేదైనా చేసుకుంటా కానీ ఇలా ఎవరినో ఇలా బులీ చేసేయాలి ఇలా ఇలా చేసేసి ఒకరిని కార్నర్ చేసేసి ఇబ్బంది పెట్టాలి అంటే కష్టం అండి సో చాలామంది ఫిజికల్గా కూడా ఏదో చేద్దామని ట్రై చేస్తున్నారంట అది కూడా ఇంకా మీ మీ ఇష్టం అది చెప్తున్నా కదా మీరు చాలా చిన్న ఇష్యూ అసలు ఎవరి సైడ్ నేను తీసుకోలేదు మీరు ఆ థర్టీ సెవెన్ మిని మినిట్స్ వీడియో ఎవడో చూసుండి నాకు తెలిసినంతవరకు క్లారిటీగా చూసిన వాళ్ళు చాలామంది ఇటు టు అటు సపోర్ట్స్ మెసేజ్ చేశారు నువ్వు చెప్పింది చాలా లాజికల్గానే మాకు ఈ పార్టీ గెలుస్తుంది అనిపిస్తుంది అబ్బా చూద్దాం నువ్వు అయిపోయాక వీడియో చేస్తాగా అప్పుడు చూద్దాం అన్నా సో అదే చెప్తున్నా అప్పుడు చే ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత కూడా ఇంకో వీడియో చేస్తాను ఇప్పుడు మీ మీ ఫేవరెట్ లీడర్ గెలిచారనుకోండి అప్పుడు చెప్పే కదా పాలు చేసి సారీ నా లెక్క తప్పింది ఈయన తోపు ఈయన స్మార్ట్ అని చెప్తాను నాకు ఎక్కడైనా ఒప్పుకోవడానికి ఇబ్బంది ఏం లేదు నేను చాలా ర్యాషనల్ పర్సన్ నెక్స్ట్ ఇంకేం చెప్తామండి అంతే దిస్ ఈజ్ ద వీడియో సో బేసిక్గా ఇంకేం చెప్తాయి మనం ఏం చెప్పినా చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు సో మీరు చెయ్యొద్దు అని చెప్పే నాకు రైట్ లేదు మీ రైట్స్ మీకు ఉంటాయి సో ఇలా ఇబ్బంది పెట్టకండి అబ్బాయి ఎవరినన్నా నేనంటే ఏదో ట్రై చేస్తాను మేనేజ్ చేయడానికి కానీ దిస్ ఈజ్ డౌన్ రైట్ ఇంత లెవెల్ ఆఫ్ బులింగ్ నేను ఎక్కడ చూడాల ఫ్యామిలీని తేవడం ప్రొఫెషనల్ లైఫ్ తేవడం ఎంప్లాయర్కి ఈమెయిల్స్ రాయడం ఇమాజిన్ పుట్ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ మై షూస్ ఎవరన్నా జాబ్ ఏదైనా కాలేజ్కి వెళ్తున్నా మీరు చేసే పనులన్నింటినీ లీగల్ అయినా ఇల్లీగల్ అయినా పో పది ఇరవై మంది కలిసి స్పామ్ చేస్తున్నారు అనుకోండి వీడు చూడండి వీడిని చూడండి అని ఎందుకు వై వాట్ ఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ దిస్ సో ఇది మన వీడియో అనమాట నేనైతే చెప్తాను కదా ఎవరికి భయపడి ఏదో చేసి అలా అందుకు డియాక్టివేట్ చేయలేదు ఇలా డాక్స్ చేసి పర్సనల్ డీటెయిల్స్ అన్నీ బయటపెడుతున్నారండి నెక్స్ట్ నా కనెక్షన్స్ నా ఫ్రెండ్స్ ఎవరి జోలికి ఎలా వెళ్తారో నాకు అర్థం కాదు అట్లా ప్రొఫెషనల్గా ఏమైనా ఫోటోలు దిగినా కూడా వాళ్ళని ఏమైనా మార్పు చేస్తే మీకు అర్థమవుతుందా సు ప్రెగ్నెంట్ అక్క శ్రీమంతం ఫోటోను పట్టుకొని చేశారంటే ఆలోచించండి ఇంకా ఏ రేంజ్లో ఉంది పద్ధతి అని అయినో నేను ఇక్కడ నుంచి ఏం చేయలేను ఎందుకంటే వాళ్ళు చేసేది కూడా విధంగా లీగలే లీగలే ఇన్ ద సెన్స్ దట్ ఇలా ఈమెయిల్ చేయొచ్చు ఎవరికైనా ఈమెయిల్ చేయొచ్చు డీటెయిల్స్ చేయొచ్చు అది కరెక్ట్ పద్ధతి అనేది మీ ఇష్టం అది ఇంకా దాని మించి నేను చెప్పలేను కష్టపడి చదువుకున్నాను కష్టపడి జాబ్ చేస్తున్నాను ఎయిట్ టు ఫైవ్ నా జాబ్ ఏంటో నా హాబీ ఏంటో నా క్లియర్ క్లియర్ డిఫరెన్షియేషన్ ఉంది సో చూసాను వాల్పించి వచ్చాను థ్యాంక్ యూ